ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కువగా ట్రెండ్కి తగ్గట్టు హీరోలు మేకోవర్ అవుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా బాహుబలి సినిమా కోసం ఎలాంటి స్టైల్ని ఫాలో కాలేకపోయిన ప్రభాస్ ఇప్పుడు సినీ అభిమానులకు కొత్తగా కనిపించాలని నానా ఇబ్బందులు పడుతున్నాడు. మిర్చి సినిమాలో స్లిమ్గా సెక్సీగా కనిపించే ప్రభాస్ 5 ఏళ్ల తర్వాత సాహో సినిమాలో మళ్లీ కమర్షియల్ గాడిలో పడ్డాడు. అయితే ఈ సినిమాలో ఏ స్టైల్లో ఉంటే బాగుంటుందన్న దానిపై ఇంకా ప్రభాస్కి క్లారిటీ రాలేదని కొందరు అంటున్నారు. అందుకే ఫోటోషూట్లతో కాలం గడిపేస్తున్నాడని ఇటీవల బయటకొచ్చిన ఫోటోల గురించి చెబుతున్నారు. అయితే ఈ వాదనను కొందరు ఖండిస్తున్నారు. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలోని కొన్ని స్టిల్సే ఇవని చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా కొత్త లుక్లో ప్రభాస్ బాగున్నాడని ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా మెచ్చుకుంటున్నారు. డార్లింగ్ ఏమీ ఆలోచించకుండా ఈ లుక్కి కమిట్ అయిపో అంటూ భరోసా ఇస్తున్నారు. ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాని సాహో సినిమా వచ్చే 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో ఈ 2017ని మరో సక్సెస్తో ముగిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ఈ ఆశలపై నీళ్లు చల్లి వచ్చే 7 ప్రేక్షకుల ముందుకు వస్తానని సాహో టీజర్తో చెప్పాడు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.